దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అప్పటికి దేవుడు మోషేలో ఉన్న మంచితనమంతా చూస్తూనే ఉన్నారండి. నిజంగా మోషేను గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, అతడు మిక్కిలి సాత్వికుడు అంటాడు. మోషేలో ఉన్న మంచితనం చాలా సాత్వికం, చాలా సాత్వికం. నిజంగా ఇజ్రాయేలీయులు ఎంత ఇసుకించారు, ఎంత బాధ పెట్టారు, ఆయన సాత్వికంగా మిక్కిలి సాత్వికం. అంతమాత్రమే కాదు, మోషేలో దేవుడు చూచిన మరొక మంచితనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. నమ్మకమైన మనస్సు కలిగిన వాడండి, నమ్మకస్తుడు. దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో, అందరి దృష్టిలో నమ్మకస్తుడు ఆయన. నమ్మకమైన మనిషి, సాత్వికమైన మనిషి. ఇలాంటి మోషే ఇప్పుడు అంతకుముందు అధ్యాయంలో మనం చూస్తే 31వ అధ్యాయం చివరిలో మోషే సీనాయి కొండ మీదకు వెళ్ళి 40 దినాలు ఏకాంతంగా ప్రభుత్వ గడిపాడండి. 40 దినాలు ఇక ఆయన నిద్రాహారాలన్నీ మానేసి ఆ కొండ శిఖరమున దేవునితో సహవాసం చేశాడు. 40 రోజుల సహవాసంలో మోషేలో ఉన్న ఆ మంచితనమంతా గమనించాడు ఆయన. మోషేలో ఉన్న ఆ ప్రేమ, ఆ మంచితనం అదంతా చూశారు. అది మాత్రమే కాదు, ఇక ఆ మోషే కొండ దిగి వచ్చేటప్పటికీ ఇజ్రాయేలీల చెడ్డతనం చూసి ఆయన చాలా బాధపడ్డారు. ఆ చెడ్డతనం చూసి వారిని శిక్షిద్దాం అనుకున్న సమయంలో, ఆ టైంలో మోషే అప్పుడు కూడా తన మంచితనం కనపరిచాడు. ఎలా అంటే, అయ్యా అయ్యా వీరిని క్షమించయ్యా, వీరి మీదకి నీ ఉగ్రత రానియొద్దయ్యా, వీరిని దయచేసి క్షమించి, బతిమాలేస్తున్నాడండి దేవుణ్ణి. అయ్యా దయచేసి వీరిని శిక్షించావనుకో, నీ గురించి ప్రపంచం చెడ్డగా చెప్పుకుంటుందయ్యా అంటూ దేవుని నామానికి వీరి ద్వారా అప్రతిష్టపాలు కాకూడదు, అవమానం కలగకూడదు అంటూ ఒకవైపున దేవుని మంచితనం కాపాడుతున్నాడు, ఒకవైపున తప్పు చేసినా సరే వారిని క్షమించమని వారి తరపున విజ్ఞాపన చేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు, వారి తరపున బతిమలాడుతున్నాడు. అంతమాత్రమే కాదు, ఇంకా కాస్త ఈ 33వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ నువ్వు ప్రార్థన చేసే అందుకే నేను వారిని క్షమిస్తాను, కానీ మీరు బయలుదేరి వెళ్ళండి, ఆ కానాన్ దేశం మీకు ఇస్తాను, అయితే మీరు వెళ్ళండి అంటే, లేదయ్యా మీరు మాతో రావాలయ్యా అని బతిమలాడుతున్నాడు. నేను రానయ్యా, కాదయ్యా మీరు రావాలయ్యా, మీరు రాకపోతే మేము ఇక్కడ నుండి కదలం అయ్యా అని బతిమలాడుతున్నాడు. ప్రభు తనతో కూడా రావాలని కోరుకుంటున్నాడండి. నిజంగా ఈ మంచి మనస్సును గ్రహించాడు దేవుడు. ఈ మంచి మనస్సును గ్రహించిన దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నీ మంచితనమంతా నేను చూస్తున్నానయ్యా చాలా కాలం నుండి, నువ్వు ఇంత మంచివాడవయ్యా, ఇప్పుడు నేను చెప్తున్నాను నా మంచితనమంతా నీ పట్ల నేను కనపరుస్తాను. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీరు దేవుని ముందు మంచివారిగా మీరు కనబడుతున్నారా? మనం మంచివారిగా దేవునికి కనబడుతున్నారా? నిజంగా దేవునికి మనం అలా కనపడగలిగితే దేవుడు తన మంచితనమంతా మన పట్ల చూపిస్తారు. కనుక ఇకనైనా ఈ వాగ్దానం విన్న ఈ రోజు నుండైనా మన ప్రభు మనల్ని గమనిస్తున్నారని, మన ప్రభు ఆయన మనలో మంచితనం కోసం ఆయన ఎదురు చూస్తున్నారని గమనించి, దయచేసి ప్రతి ఒక్కరూ ఇక నుండైనా, అమ్మో దేవుడు మమ్మల్ని గమనిస్తున్నారు, దేవుని ముందు మేము ఎప్పుడు మంచివారిగా ఉండాలి, మా ప్రవర్తన అంతటిలో, మా మాటల్లో, మా చూపుల్లో, మా ప్రతి ఆలోచనలో కూడా, ఎందుకంటే ఆయన మన ఆలోచనలో కూడా ఎరిగినవాడు, మన
మన చూపులను గమనిస్తున్నాడు ఆయన, మన మాటలన్నీ వింటున్నాడు, ఎక్కడెక్కడ మాట్లాడినా మనం చేస్తున్న కార్యాలన్నీ చూస్తున్నాడు. కనుక మనల్ని అనుక్షణం మన ప్రక్కనే ఉండి ఇవన్నీ గమనిస్తున్న ఆ దేవుని ముందు మంచి వారిగా మనం ఉండటానికి మనం తాపత్రయపడదాం. ఎందుకంటే మనుషుల ముందు మంచిగా ఉండొచ్చు, కానీ దేవుని ముందు మంచిగా ఉండాలంటే 365 రోజులు 24 గంటలు ప్రతి సెకండు మనం నిజంగా మంచివారిగా ఉండాలి. అలా నిజంగా మనం మంచివారిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాడు, నేను నా మంచితనమంతా మీ పట్ల కనపరుస్తానని. ఆయన ఎంత మంచివాడో ఆయన చూపిస్తాడు. ఈ రోజున మనిషి మంచితనం చూస్తేనే మనకి చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంటుంది. దేవుడి మంచితనం చూస్తే ఇంకెంత బాగుంటుందండి. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరము త్వరలో ఆయన మంచితనం అంతా చూడబోతున్నాము. కాబట్టి ఈరోజు నుండి మనం ఎంత మంచివారమో మన దేవుని ముందు మనం కనపరుస్తూ ఎప్పుడు మంచివారిగా ఉండటానికి మనం తీర్మానం చేసుకొని మంచిగా అందరితో అన్ని విషయాల్లో మంచిగా ఉందాం. మంచి దేవుడు మంచి కార్యాలు మన పట్ల చేస్తూ ఆయన మంచితనమంతా మన పట్ల కనపరుచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి మీ మంచితనమంతా వారి పట్ల కనపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ బిడ్డల మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.